హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రేపు మంగళవారం రోజు మీరు వరాహి అమ్మకి ఈ విధంగా పూజిస్తే చాలండి. ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు, మీకు తీరని కోరికలు కూడా ఒక్క రోజులోనే తీరిపోతాయండి. ఎంత పెద్ద కోరిక అయినా కూడా ఒక్క రోజులోనే తీరిపోతాయండి. ఈ చిన్న పరిహారం మీరు ఒకసారి ట్రై చేయండి. వరాహి అమ్మవారు ఎన్నో కోరికలు తీరుస్తారండి. తీరని సమస్యలు కూడా, ఎవరు తీర్చని సమస్యలు కూడా ఇట్టే తీర్చేస్తారు. భార్యాభర్తకి తగువలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులు అయినా, డబ్బు సమస్యలైనా, మీరు లక్షాధికారులు అవ్వాలన్నా, న్యాయబద్ధమైన కోరికలు అనేటివి మీరు కానీ కోరుకున్నట్లయితే వరాహి అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మంగళవారం రోజు ఉదయాన కానీ లేక సాయంత్రం కానీ ఈ చిన్న పరిహారం మీరు చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ పరిహారం చూద్దాం ఇప్పుడు. మిరియాలు అండి, మిరియాలు అనేటివి మనం కూరల్లో కానీ ఎన్నో పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటాము. ఈ మిరియాల వల్ల ఎన్నో ప్రయోజనాలు అనేటివి ఉన్నాయి. దిష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటాము. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, నరదిష్టి అనేది కూడా పోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గుతాయి. ఎన్నో ఉన్నాయండి ఈ మిరియాల వల్ల పరిహారాలు అనేటివి. ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది ఈ మిరియాలు అనేటివి. నల్లగా ఉన్నా కూడా మంచి రిజల్ట్ అనేటివి ఇస్తుందండి. వరాహి అమ్మవారికి కూడా ఈ మిరియం అంటే చాలా ఇష్టం. మీరు ఈ మిరియంతో వరాహి అమ్మవారికి ఇలా పూజించారంటే చాలండి. ఇంకేం లేదు, మీకు దశ తిరిగినట్లే చెప్పవచ్చు. మీ కోరికలు ఏవైనా కూడా, ఎంత పెద్ద కోరికలైనా కూడా, ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఎందరికో మొక్కుకున్నారు అయినా మీ కోరికలు అనేటివి తీరట్లేదు, మీ సమస్యలు అనేటివి తీరట్లేదు అనుకునేవాళ్ళు, ఈ ఒక్క పరిహారం అనేది చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. మిరియం, ఒక్క మిరియం అనేది తీసుకొని నైట్ అయినా నానబెట్టండి, లేక మార్నింగ్ అయినా నానబెట్టి ఈవినింగ్ పూట అయినా ఈ పరిహారం అనేది చేయండి. మీరు వరాహి అమ్మవారికి పూజ చేసే ముందు, లేకపోతే మీ ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు ఒక మిరియం, నానబెట్టిన మిరియాన్ని నూరండి. మంచి పేస్ట్లా అనేది రావాలి, గంధం పేస్ట్లా అనేది రావాలి. ఆ నూరిన మిరియాన్ని తీసుకెళ్ళి మీరు మీ ఇష్టదైవానికి కానీ లేక వరాహి అమ్మవారికి కానీ బొట్టు అనేది పెట్టండి. ఆ పేస్ట్తో మీరు మనసులో బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ చెప్పుకొని, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని, నాకు భర్త మారాలమ్మా, మా ఇంట్లో అన్నీ బాగుండాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, మా పిల్లలకి చదువు బాగా రావాలమ్మా అని, మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ మీరు బొట్టు పెట్టుకుంటూ మనసులో అనుకోండి. ఈ న్యాయబద్ధమైన కోరికలు అయితే ఖచ్చితంగా మీ కోరికలు అనేటివి ఒక్క రోజులోనే నెరవేరుతాయి. తీరని కోరికలు కూడా నెరవేరుతాయండి. ఒక్క మిరియాన్ని తీసుకొని నానబెట్టి పేస్ట్లా చేసి దానిని మీరు వరాహి అమ్మవారికి కానీ, మీకు ఇష్టదైవం కానీ, మీ కులదైవం కానీ, వాళ్ళకి నుదుట మీద బొట్టు అనేది పెట్టి తర్వాత దీపారాధన చేసి మీరు ఏవైనా ప్రసాదం అనేది పెట్టండి. బెల్లం కానీ, పాలతో చేసిన పదార్థాలు కానీ ఏమైనా మీరు ప్రసాదంగా పెట్టి చూడండి. మంచి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా అనేది వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.